చెప్తున్నారు నాయన. సేవలు చేసే వారికి ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక్కొక్క తగ్గట్టు పేరు ఇచ్చారు ప్రభు. మీరు మరి మీ సేవక యొక్క మినిస్ట్రీ నాకు ఉండాలి కదా ప్రభు. ఆ మినిస్ట్రీకి ఒక చక్కనైనటువంటి పేరు కావాలి నాయన. అడిగాను. 3 సంవత్సరాలు కేవలం పేరు కొరకు అడిగాను. నా మినిస్ట్రీకి ఈ విట్నెసెస్ మినిస్ట్రీ ఈ పేరు ఎప్పుడిచ్చాడు? పోయిన సంవత్సరం 2014 నాటికి నన్ను విడుదల ఇచ్చాడు. విట్నెస్ అంటారు. విట్నెస్ తెలుగులో ఏమంటారు? తెలుగులో ఏమంటారు? సాక్ష్యం. తన మన జీవితంలో చేసిన దాన్ని మనము మరిచిపోకుండా ఒక సాక్షిగా నిలబడాలి. అయితే లూకాసు వార్తలో ఒక్కసారి మనము ధ్యానించినట్టయితే లూకాసు వార్త 17వ అధ్యాయం 10 మంది కుష్ట రోగులు ప్రభు చెంతకు వస్తున్నారు. ప్రభు వారి విశ్వాసాన్ని బట్టి వారిని స్వస్థపరిచేటందుకు మీరు వెళ్ళి మీ యాజకులకు కనపరుచుకున్నారు. వారు తిరిగి వెళ్ళుచుండగా వారు శుద్ధులయ్యారు, స్వస్థత పొందారు. ఆ 10 మందిలో ఒక్క కుష్టి గమనించాడు. నా కుష్టి పోయింది, నీ చేతులు కాళ్ళు చక్కబడ్డవి. సంతోషం, గంతులు వేస్తున్నాడు. 10 మంది స్వస్థత పొందాడు. ప్రభు తన జీవితంలో చేసిన మేలును బట్టి తనకు కృతజ్ఞత తెలిపేటందుకు ప్రభు దగ్గరికి వస్తున్నారు. చిన్నగా చూసి ముసి ముసి నవ్వులతో చిన్నగా చూస్తున్నాడు. నేను ఏమంటున్నాడు, ప్రభువా నేను స్వస్థతనున్నాను ప్రభువా, నీకు కృతజ్ఞత. దానికి బదులుగా ప్రభు ఏమంటున్నారు, ఆ 9 మంది అక్కడ, ఆ 9 మంది ఎక్కడ? మీరు 10 మంది వచ్చారు కదా నా దగ్గరికి, 9 మంది. ఆ విధంగానే ఈరోజు ఈ ప్రపంచం అంతటా కూడా ప్రభు ఒక్కొక్కరిని స్వస్థపరుచున్నారు. తన సేవక తన మార్గములో కొద్దిమంది బిడ్డలు కుష్టి వాళ్ళు మరిచిపోయి వెళ్ళినట్టే చాలా మంది వెళ్ళిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు. కానీ ఈరోజు ఆయన సాక్షిగా నేను నిలబడి ఉన్నాను. ఈరోజు ఈ వేదిక పైన నేను కళలు కూడా ఊహించలేదు, ఇంత చక్కనైనటువంటి వేదిక పైన నిలబడి మీకు ఈ సువార్తను నేను ప్రకటిస్తాను. ఇది కేవలము దేవుని కృప, దేవుని కృప. ఈరోజు ఆ దేవాది దేవుని ద్వారా నేను పొందిన కృప మీరు కూడా పొందాలి అని నేను ఆశిస్తున్నాను. ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది ఎదురు చూస్తున్నారు, యేసయ్య కృప నాకు కావాలి, యేసయ్య కృప నేను అనుభవించాలి. హల్లెలూయా. అది ఒక పట్టుదలగా మన పెదవుల పైన కంకణం కట్టుకోవాలి. మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ. హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయల, యోహాను సువార్త
ఇరవై ఒక్క అధ్యాయాన్ని ఒక్కసారి తెరవండి. ఇరవై ఒక్క అధ్యాయంలో 15-16 వచనాలు చక్కగా వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని ధ్యానించగలరు. దయచేసి మీ అందరికీ ఒక విన్నపము, వాక్యం వినేటప్పుడు వినుట మట్టుకైతే సరిపోదు, వాక్యాన్ని విని ధ్యానించండి. ఎప్పుడు కూడా కేవలం మనము వినేవారుగా మాత్రం ఉండకూడదు. ఎందుకని చెప్తున్నానంటే వాక్యం రెండంచెల ఖడ్గం మన జీవితంలో సరిచేస్తుంది, మన జీవితంలో మార్చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. వాక్యము రెండంచెల ఖడ్గము, వాక్యము రెండంచెల ఖడ్గం అంటే ఒకటి మీకు ఒకటి నాకు. 20 అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి చదువు. After they had eaten, Jesus said to Simon Peter, Simon, son of John, do you love me more than these others do? Yes, Lord, he answered. You know that I love you. Jesus said to him, take care of my lambs. A second time, Jesus said to him, Simon, son of John, do you love me? Yes, Lord, he answered. You know that I love you. Jesus said to him, take care of my sheep. A third time, Jesus said, Simon, son of John, do you love me? Peter was sad because Jesus said, asked him the third time, do you love me? So he said to him, Lord, you know everything, you know that I love you. యేసయ్యా తన శిష్యులతో ఏ విధంగా అడిగున్నారో వారు బుధించిన పిమ్మట యేసు సిమోను పేతులతో యోహాన పుత్రుడవైన సిమోను వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అన్నాడు. దానికి సమాధానం ఏమంటున్నాడు? అందుకు పేతురు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదవు అని సమాధానం ఇచ్చింది. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపము అని చెప్పాను. యోహాను పుత్రుడైన సిమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు రెండవ పర్యాయము అతనిని అడిగాను. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పాను. సిమోను పుత్రుడైన సిమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవ పర్యాయము యేసు అతనిని అడిగాను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు మూడవ పర్యాయము అడిగినందున పేతురు మనసు నచ్చుకొని, ప్రభువా, నీకు అంతయు తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరగదు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపము అనెను. హల్లెలూయా. యేసయ్య పేతురుతో మూడు సార్లు అడిగినట్టే ఈరోజు నీతో నీతో నాతో మిమ్మలను మనము నిజముగా ఇది ప్రేమిస్తున్నామా? ఒక్కసారి మన ఆత్మీయ పరిశీలన చేసుకున్నాం. నిజంగా ఎంతమంది ఏసయ్యని ప్రేమిస్తున్నారు? ప్రైసలు హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తాను, అప్పుడు మీ హృదయం అంతా చిన్నగా అయిపోతుంది. చెప్పాలా మరి ఆ మాట? చెప్పాలా? కోపం కూడా రావచ్చు మరి మీకు, అయినా పర్వాలేదు నేను చెప్పాను. హల్లెలూయా.
ఏసయ్యని ఎంతమంది ప్రేమిస్తున్నారంటే అందరూ చేతులెత్తిండ్రు. ఓకే, ఏంటిది ఈ ప్రపంచంలో ఏం కాదు చెప్పండి. ఇప్పుడు నోర్లు అనుకున్న ఒకటి ఎస్ఐ కావాలన్నారు, కరెక్టే. మరి మనం జీవించాలంటే మనసుకి ఏది ప్రాముఖ్యంగా ముఖ్యమైనది? డబ్బు. అయితే మనం నడిచేటప్పుడు డబ్బు మూట ఒకటి దొరికింది అనుకున్నాం, అప్పుడు మీరు ఎస్ఐని ప్రేమిస్తారా, డబ్బు మూటను ప్రేమిస్తారా? హల్లెలూయా. ఏం ప్రేమిస్తున్నారా, డబ్బును ప్రేమిస్తున్నారా? చాలా తప్పు నేను నమ్మను, ఎందుకంటే ఒక్కొక్కసారి నేను కూడా డబ్బు వైపు పరిగెత్తుతాను. ఎప్పుడు నా జోబులో ఒక పైస లేనప్పుడు 10 రూపాయలు కాగితం ఇవ్వదు కనబట్టి పరిగెత్తాను. హల్లెలూయా. ఆ రోజు పేతురు కూడా, పేతురుని అడిగినట్టే ఈరోజు ఒక సవాలు వేసింది ప్రభు మనందరి మధ్యలో. సరే, ఏసయ్యని ప్రేమించినా అని మీరందరూ చెప్పిన మాటను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకని ఆయనను ప్రేమించవలసి వచ్చింది మనకు? మనం ఆయనను ఎందుకు ప్రేమిస్తున్నాం? మరి 3వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి ధ్యానించండి. జాన్స్ గాస్పల్ 3rd chapter 16 verses. హల్లెలూయా. So God loved so that everyone who believes in him may not die but have eternal life. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మందికి ఈ వాక్యం వినరా అమ్మా? ఇక్కడ అందరూ స్కూల్లో మూగవారం చిన్న డౌట్ వచ్చింది, ఎవరు ఆవిడ సిస్టర్ గారు చేయి ఊపుతున్నారు. సిస్టర్ మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, రేపటి నుంచి మీరు మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్నడు కూడా మారని దేవుడు, నిన్న నేడు రేపు నిరంతరము. నిరంతరము. నిరంతరం అంటే, నిరంతరం అంటే ఏంటిది? మనం ఈ లోకానికి బాయ్ బాయ్ చెప్పేవరకు అంతేనా? హల్లెలూయా. అప్పటి వరకు మనల్ని ప్రేమించి మన సమయాన్ని బట్టి మన ప్రతి అవసరతలను తీరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ప్రేమిస్తాము మరి కొద్ది సమయము ద్వేషిస్తాము. మన ప్రేమలో స్వార్థం. హల్లెలూయా. యేసయ్య ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో స్వార్థం లేదు. మన మరి మన ప్రేమలో స్వార్థం ఎందుకు ఉండాలమ్మా? హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? నిన్ను నీవు ప్రేమించినట్టు నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. నీవు నీ శరీరాన్ని ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీ ప్రక్కన ఉన్న వారిని ప్రేమించు. అడిగి తెలుసుకో, అడిగి తెలుసుకో ప్రక్కన ఉన్న వారిని ఉన్నదా, అడిగి తెలుసుకో. సమస్య తనకి ఏదైనా సమస్య అని చెప్తే తన కొరకు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏసయ్యా ఆ సాగర్ యొక్క సమస్యను తొలగిస్తాడు. ప్రైస్తులా. అది దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఉండవలసిన లక్షణం. హల్లెలూయా. 5వ వచనము నుండి 7వ వచనం వరకు ఒకసారి గట్టిగా చదవము. Verses 5 to 7. Those who live as their human nature tells them to have their minds controlled by what human nature wants. Those who live as the spirit tells them to have their minds controlled by what the spirit wants. To be controlled by human nature results in death. To be controlled by the spirit results in life and peace.
లేక ఐదవ ఎనిమిదవ అధ్యాయము వచనములో ఐదు నుండి ఏడు వరకు. ఏలన శరీరమును అనుసరించి జీవించువారు శరీరము ఏమి కోరునో వానికే తమ మనసులను అర్పింతురు. ఆత్మనుసారులైన వారు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనస్సును అర్పింతురు. శారీరక వాంఛలో మరణమునకు దారితీయును, అత్యేక వాంఛలో జీవమునకు శాంతికి దారితీయును. ఏలన శరీరిచ్చలపై నెలకొని నా మనస్సు దేవుని శత్రువు. హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని గట్టిగా చెప్తున్నాను కదా. ఆత్మకు సంబంధమైనటువంటి కార్యములు మనం చేస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, దేవుని సేవకులమని చెప్తుంటాం మనము. ఆత్మ ఫలములతో మనము నింపబడిన వారమై జీవిస్తున్నామా? ఒక రోజుకి మనం ఎంతమందిని ప్రేమిస్తున్నామో, ఎంతమంది హృదయాన్ని సంతోషపరుస్తున్నామో, ఒక్కసారి ఒక్కసారి కేవలము చెప్పుడు మట్టికే ప్రేమ కాదు. ప్రేమ ప్రేమ అంటే ప్రేమ కాదు, దోమ అంటారు. అలా నాకన్న ప్రేమ, మనము చూపించేదంత నాకన్న ప్రేమ. ఏసయ్య దగ్గర మనము చాలా మట్టుకు నేర్చుకోవాల్సిన విషయము చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. వాక్యాలు వింటుంటాము, మన జీవితంలో సరిచేసే వాక్యాన్ని విని దాన్ని మనము ధ్యానించకుండా ఆ వాక్యాన్ని వదిలిపెట్టేస్తుంటాము. ప్రయత్నంగా ఒక చెవు నుండి వాక్యం వినాలి, మరో చెవు నుండి వదిలిపెట్టాలి. మరో సంగతి జరుగుతున్నా, ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఆ ఉదాహరణ అయితే వాక్యం ఒక చెవు ద్వారా విని ఒక చెవు ద్వారా వాళ్ళకి పెడుతున్నాము అన్నది. ఆ సంఘటన ఈరోజు మీరు తెలుసుకోవాలి. వాక్యాన్ని విన్నంతసేపు వింటారు, విన్నంతసేపు వింటారు వాక్యాన్ని విని మా వాక్యం ముఖ్యంగానే లేచి దాన్ని దొలుపుతారు. ఇక్కడ ఎందుకు ఇక్కడ వాక్యాన్ని విన్నారు, ఇక్కడే దొలిపేసిపోతారు. ప్రేస్తలో తెలుసా మరి ఏ విధంగా దొరుకుతున్నారు, ఏ విధంగా దొరుకుతారు? రైతులు అలలుయ్యా అలలుయ్యా. కింద కూర్చుని నీళ్ళ పైన కూర్చున్న వారైనా సరే, కుర్చీల పైన కూర్చొని వాక్యం విన్న వారైనా సరే, వాక్యం పూర్తిగా విని వాక్యం ముచ్చినప్పుడు నెవ్వగానే దొరుకుతారు. రైతులు ఎక్కడ దొరుకుతారు? రైతులు అది కాదమ్మా, అమూల్యమైనటువంటి వాక్యాన్ని మీ హృదయం అనే లాకర్లో భద్రపరచండి. దేవునికి ఇష్టమైన బిడ్డల వల్లే జీవించి ఆత్మ ఫలములతో నింపబడిన వారమై జీవించాలి. ఎందుకన్నా మానవుని జీవితము దేనితో సమానము? గడ్డి పొరకతో సమానం. ఒక చిన్న పుష్పము వస్తుంది, మనము లేఖనంలో చూసినట్టయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కీర్తనకారులు 103వ కీర్తన 15-16 వచ్చిన ఒక్కసారి చదువు గట్టిగా చదవమ్మా. 15 and 16 వచ్చే గట్టిగా చదవండి. మానవుని జీవితాన్ని కొరకు As for us, our life is like grass. We grow and flourish like a wild flower. Then the wind blows on it and it is gone. No one sees it again. Amen.